అమెరికాలో స్థిరపడిన సొంత ఊరుకు తన వంతుగా ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ కాజా సునీల్ చౌదరి, కార్డియాలజిస్ట్, తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తన స్నేహితుల ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బిర్కూరులో చదువుకొని ఇప్పుడు అమెరికాలో స్థిరపడి ఏఏపీఐ సంస్థలో సభ్యులుగా ఉన్న ఆయన జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా బిర్కూరు మండల కేంద్రంలో లయన్స్ క్లబ్, కమ్మ సంఘం బిర్కూరు ఆధ్వర్యంలో గ్రామ దత్తత పథకం ప్రోగ్రాం నిర్వహించి సుమారు 200 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఏఏపీఐ వైద్య బృందం గుణుకుల లక్ష్మారెడ్డి, శాంతికుమార్, కళ్యాణ్ ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు సంతోష్, ఎం విఠల్, వీరయ్య, సంతోష్ కుమార్, గాలయ్య, దత్తుబాబు, కమ్మ సంఘం ప్రతినిధులు పి ఆనంద్, మురళి, కిషోర్, రాధాకృష్ణ, ముఖ్య అతిథులుగా ఎంపీపి రఘు, వీరేశం తదితరులు పాల్గొన్నారు. బాల్యంలో తన విద్యాభ్యాసం బీర్కూర్ పాఠశాలలో చేసిన తర్వాత తదుపరి హైదరాబాద్లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆ తర్వాత వైద్య వృత్తిలో ప్రవేశించి అమెరికాలోని చికాగో నగరంలో సెటిల్ అవ్వడం జరిగింది. వీరు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనే సంస్థకు ఓ ట్రస్టీగా ఉండటం జరిగింది. వీరు మరియు ఇంకా ఈ అమెరికన్ అసోసియేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఇతర వైద్య బృందం కానీ ఆ సభ్యులు భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి మరి మొత్తం సమాచారాన్ని ప్రభుత్వానికి కూడా అందివ్వడం జరుగుతుంది. తద్వారా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఏ లోపాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది. మరి వారి స్వగ్రామం బిర్కూర్ అవ్వటం వలన వారు ప్రత్యేకంగా మేము చిన్ననాటి స్నేహితులు మరియు క్లాస్మేట్స్ కాబట్టి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి బర్త్డే సందర్భంగా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు లక్ష్మారెడ్డి గారు కానీ ఇతర సభ్యులు కానీ మొదటి నుంచి నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. దాదాపు 200 మంది పై వ్యక్తులకు వీళ్ళు రకరకాల పరీక్షలు చేయడం జరిగింది. పరీక్షల యొక్క రిజల్ట్స్ అనేవి, రిపోర్ట్స్ అనేవి 10 లోపల హార్డ్ కాపీల రూపంలో మళ్ళీ బిర్కూర్ పంపించడం జరుగుతుంది. వాటిని స్వీకరించి మేము ప్రతి ఒక్క వ్యక్తికి ఇండివిజువల్గా వారి ఇంటికి తీసుకువెళ్ళి అందించాలని నిర్ణయించుకున్నాము. తదుపరి ఎవరికైతే వ్యాధి నిర్ధారణ అయిందో వారిని ఈ సంస్థకు సంబంధించిన డాక్టర్లు ఫోన్ ద్వారా సంప్రదిస్తారు. మరియు దానికి సంబంధించిన మందుల్ని కూడా వాళ్ళు ప్రిస్క్రిప్షన్ని కూడా రాయడం జరుగుతుంది. సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళని ఇతర ప్రభుత్వ హాస్పిటల్స్కి రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సాధారణ వ్యాధులు ఉన్న వారికి మందులను సజెస్ట్ చేయడం జరుగుతుంది. వారిని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోవాల్సి ఉంటుంది.